నేటి నుండి కార్తీక మాసం కావడంతో శివాలయాల్లో శోభ సంతరించుకుంది. శ్రీకాకుళం జిల్లాలో తెల్లవారుజాము నుండి భక్తులు కార్తీక స్నానాలు చేసి శివాలయాల్లో శివుని దర్శించుకున్నారు. జిల్లా కేంద్రంలో గల ఉమానీలకంఠేశ్వర ఉమా జటలేశ్వర స్వామి దేవాలయాల్లో స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. కార్తీక మాసంలో శివకేశవుల ఆరాధన చేస్తే సర్వ పాపాలు హరిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. దీంతో పొద్దునుండే భక్తులు శివాలయాల బాట పట్టారు. దీనిపై అందరికీ నమస్కారం. శివకేశవులకు ప్రీతిపాత్రమైనటువంటి కార్తీక మాసం ఈ రోజటి నుంచి ప్రారంభమైంది. ఈ యొక్క దేవస్థానం శ్రీ ఉమారావలింగేశ్వర పంచాయతన దేవస్థానం బెజ్జిపురం శ్రీకాకుళం చెందినటువంటిది. ఈ రోజటి నుంచి ఇక్కడ ఉదయం స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు అనేటటువంటివి జరిగిన తర్వాత భక్తులందరూ కూడా సర్వదర్శనానికి వస్తూ ఉంటారు. తదనంతరంగా ఈ రోజటి నుంచి మళ్ళీ కార్తీక అమావాస్య వరకు కూడా ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకి ఆకాశ దీపాలు అనేటటువంటివి ప్రారంభం. అదేవిధంగా ప్రతి సోమవారం నాడు సాయంత్రం భక్తుల చేత ప్రదోషది చాలా ప్రాధాన్యత చెప్పాడు. అందుకోసం అని చెప్పేసి ప్రదోషకాలంలో అంటే సూర్యాస్తమయం తదనంతరంగా స్వామివారికి రుద్రాభిషేకాలు అనేటటువంటిది భక్తుల ద్వారా జరుగుతాయి. తదనంతరంగా 7వ తేదీ నాడు మనకి జ్వాలాతోరణ మహోత్సవం అనేటటువంటిది జరుగుతుంది. తర్వాత సప్తవృక్షార్చన అనేటటువంటిది కూడా ఈ యొక్క కార్యక్రమంలో మా యొక్క కార్తీక మాసం సందర్భంగా ఈ యొక్క దేవస్థానంలోని మేము పెట్టినటువంటి ప్రోగ్రాం.